నమస్తే, నేను ప్రియాంక. వెల్కమ్ టు ఏవంటీవీ న్యూస్. వివరాల్లోకి వెళ్తే, రాబోయే వినాయక చవితికి మట్టి గణపతి బొమ్మలు పూజిస్తామని బాల వికాస ఫౌండేషన్ వ్యవస్థాపక కార్యదర్శి నరవ ప్రకాష్ రావు పిలుపునిచ్చారు. ఫిషింగ్ హార్బర్ దగ్గర ఉన్న బాల వికాస ఫౌండేషన్ బ్రిడ్జ్ స్కూల్లో బాల వికాస ఫౌండేషన్ స్వచ్ఛంద సంస్థ గ్రీన్ క్లైమేట్ టీమ్ ఎన్జీఓ సహకారంతో మట్టితో వినాయక బొమ్మల తయారీ ఉచిత శిక్షణ వర్క్షాప్ను నిర్వహించారు. ఈ సందర్భంగా నరవ ప్రకాష్ రావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మకుమారి రామేశ్వరి మాట్లాడుతూ పర్యావరణంతో మమేకమై జీవించాలని కోరారు. సమస్త జీవ వైవిధ్యాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మానవాళిదే అన్నారు. సమస్త జీవరాశిని కాపాడుకోవడానికి మానవాళి నిరంతరం కృషి చేయకపోతే మానవాళి మనుగడకు ముప్పు ఏర్పడుతుందని వివరించారు. పర్యావరణ పరిరక్షణ కోసం, నీరు కాలుష్యం కాకుండా ఉండటం కోసం బాల వికాస్ ఫౌండేషన్ నేతృత్వంలో జీవీఎంసీ కమిషనర్ సంపత్ కుమార్ ఆదేశానుసారం మట్టి వినాయక ప్రతిమలు తయారు చేయడం అనేది ఈరోజు జరిగింది. విశాఖపట్నం ప్రజానీకానందరికీ కూడా రాబోతున్నటువంటి భాద్రశుద్ధ సిద్ధ చవితి నాడు వచ్చేటువంటి విఘ్నేశ్వర చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు. మన భారతదేశం ఒక ఆధ్యాత్మిక పుణ్యక్షేత్రము. ఆధ్యాత్మిక శక్తికి అనేక శక్తులు తోడవుతూనే దాన్ని మనం పొందగలుగుతాం. ముఖ్యంగా షిప్పింగ్, మన విశాఖపట్నంలోని షిప్పింగ్ హార్బర్ ఏరియాలో బాల వికాస్ బ్రిడ్జ్ స్కూల్ నందు బాల వికాస్ ఫౌండేషన్ అనేటువంటి సంస్థ తరపున ఈరోజు బాలబాలికలందరికీ కూడా, ఒక 10 సంవత్సరాల లోపల బాలబాలికలందరికీ కూడా మన ప్రముఖ జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ సంస్థ ఫౌండరు రాజేశ్వరి మేడం గారు వారి టీంతో కలిసి వచ్చి పచ్చి బంకమన్నను తీసుకొచ్చి పిల్లలందరి చేత కూడా ఆ మట్టితోటి విఘ్న వినాయకుడు యొక్క మూర్తిని తయారు చేసినటువంటి స్ఫూర్తి అందించారు. ఇందులో పిల్లలు తయారు చేయడంలో వాళ్ళు ఎంతో ఆనందాన్ని, ఎంతో ఏకాగ్రతను సహజంగా వాళ్ళు చూపించితే చాలా, అది ఒక అద్భుతమైనటువంటి క్రియేషన్. అందుకని ముఖ్యంగా సంస్థ ఫౌండేషన్ మన మాస్టర్ గారు నరవ ప్రకాష్ రావు గారికి, జేవి రత్నం గారు గ్రీన్ క్లైమేట్ అధ్యక్షుడిగా వారికి కూడా శుభాభినందనలు తెలియజేస్తూ